అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థుల కౌంటింగ్ అసలు ఒక ఉత్కంఠ రేపుతుంది సర్వత్రా తెలంగాణ మొత్తము అటువైపు చూస్తా ఉన్నది రెండు తెలుగు రాష్ట్రాలు అటువైపు చూస్తూ ఉన్నాయి ఏ అభ్యర్థి గెలుస్తూ ఉన్నారు ఏ పార్టీ నుంచి గెలుపొందుతూ ఉన్నారనే అంశాన్ని అందరూ చూస్తూ ఉన్నారు దాదాపు మొన్న పొద్దుకి మొదలైన కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు నాలుగు రౌండ్లు పూర్తయ్యే వరకు పద్దెనిమిది వేల పైచీలకు ఓట్ల ఆధిక్యంలో తీర్మార్మలన్న ఉన్నప్పటికి కూడా ఏదైతే మూడు లక్షల డెబ్బై వేల పైచీలకు ఓట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో మొదటి రౌండ్లోనే లక్షా యాభై ఐదు వేలు ఓట్లు ఎవరికైతే వస్తాయో మొదటి రౌండ్ లేకపోతే ఈ ఓట్ల ప్రక్రియ లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరికి లక్షా యాభై ఐదు వేల పైచీలకు ఓట్లు వస్తాయో వాళ్ళనే గెలుపు అభ్యర్థిగా ప్రకటించడం ఉంటుంది ఈ పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీ పద్దెనిమిది వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా ఈ నాలుగు రౌండ్లు ఏవైతే ఉన్నాయో మొదటి ప్రాధాన్యత ఓట్లు అందులో నుంచి అసలు ఏం యూజ్ లేకుండా పోయినాయి కొన్ని చెల్లని ఓట్లు పడ్డాయి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతున్నది అది మనం చూస్తూ ఉన్నాం ఈ పద్దెనిమిది వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నప్పటికి కూడా తీర్మార్మలన్నా అది గెలుపుకు సాధ్యం కాలేదు దాదాపు రెండవ ప్రాధాన్యం ఓట్ల దగ్గరికి వచ్చేసిండ్రు రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తూ ఉన్నారు ఇరవై నాలుగు మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలిమినేషన్ చేసిండ్రు ఆల్రెడీ ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది దాదాపు బక్క ఇంకా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళందరూ నిలబడ్డరు ఆ ఓట్లు దాదాపు పదకొండు వేల చిల్లర ఓట్లు ఉన్నాయి ఆ పదకొండు వేల ఓట్ల చిల్లరల ఈ సెకండ్ ప్రాధాన్యం ఓట్లు ఎవరికి ప్రియారిటీ అనేది మనకు తెలిసింది ఈ ఇరవై నాలుగు మంది ఎనిమిది ఎలిమినేషన్ కంప్లీట్ అయింది కదా ఇరవై నాలుగు మంది ఇంకా పైచీలకు అభ్యర్థుల ఎలిమినేషన్ కంప్లీట్ అయింది దాదాపు ఆ పదకొండు వేల పైచీలకు ఓట్లల్లా కొంతమంది సెకండ్ ప్రాధాన్యానికి ప్రియారిటీ ఇవ్వకుండానే వాళ్ళ వాళ్ళ అభ్యర్థులకు వాళ్ళు ఎవరైతే నచ్చుతారో వాళ్ళకు ఓట్లు వేసుకొని పోవచ్చు మిగతా వాళ్ళు సెకండ్ ప్రాధాన్యం ఓట్లు వేయొచ్చు ఆ సెకండ్ ప్రాధాన్యం ఓట్లు వేసిన దాంట్లో దాదాపు సెకండ్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ఆ ప్రారంభమైన దాంట్లో ఎవలెవలకి చూద్దాము ఈ ఇరవై నాలుగు మంది అభ్యర్థులను ఎమి ఎలిమినేషన్ చేసిండ్రు చేసిన దాంట్లో దాదాపు పదకొండు వేల పైచీలకు ఓట్లు ఉండే ఇక అవిటికి కాంగ్రెస్ అభ్యర్థికి ఇవి లెక్కిస్తే సెకండ్ ప్రాధాన్యం ఓట్లు ఏవైతే తీర్మార్ మల్లన్నకు రెండు వందల ఇరవై రెండు ఇరవై ఓట్లు పడ్డాయి అట్లనే ఈ నూట ముప్పై తొమ్మిది ఓట్లు రాకేష్ రెడ్డికి పడ్డాయి నూట పద్దెనిమిది ఓట్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పడ్డాయి డెబ్బై ఆరు ఓట్లు అశోక్ సార్కు పడ్డాయి లెక్క ఉన్నది ఇక ఇవి కలుపుకుంటే తీన్మార్ మల్లన్న ఆధిక్యము రాకేష్ రెడ్డితో పోలుసుకుంటే పద్దెనిమిది వేల ఆరు వందల నలభై ఆరు ఓట్లు ఒక్కసారి అవన్నీ రాసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆ కింద ఎలిమినేషన్ ప్రక్రియ ఎట్లా కొనసాగింది ఆ ఎలిమినేషన్ చేసిన దాంట్లో సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయి అవన్నీ రాతపూర్వకంగా చూద్దాం ఒకసారి లెక్కలు వేసుకుంటే చూస్తే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అసలు లెక్కలు ఎక్కడ సరిగ్గా జరుగుతలేవు తప్పులు జరుగుతూ ఉన్నాయి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నాడు చందనాదీప్తికి కూడా కంప్లైంట్ ఇచ్చడం జరిగింది మొత్తం మీద వాళ్ళు ఆర్ఓ సహకరించడం లేదు కావాలని అట్లా చేస్తా ఉన్నారు ఏకపక్షంగా ఉన్నారని చెప్పేసి నిన్నటి నుంచి మొత్తుకుంటానే ఉన్నారు ఇక సెకండ్ ప్రాధాన్యం ఓట్లు ఏవైతే తెర మీదకి తీసుకొచ్చిండ్రో ఫస్ట్ ప్రాధాన్యంలో ఎవరు గెలుపు అని చెప్పేసి తెలిసలేకపోయినరు ఎందుకంటే ఎవరికి లక్ష యాభై ఐదు వేల ఓట్లు రాలేవు కాబట్టి ఇక సెకండ్ ప్రాధాన్యం ఓట్లు ఎవరికి పడతాయి ఏం కథ ఒకసారి మనం చూద్దాం రైట్ ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ పేర్లు రాసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు వీళ్ళు నలుగురు మేను ఒకటి తీరుమారు మల్లన్న రాకేష్ రెడ్డి అట్లనే పోతే ప్రేమేందర్ రెడ్డి అశోక్ సారు ఈ నలుగురు నలుగురు కొన్ని ఓట్లు సాధింపుతోనే ముంగట్టు ఉన్నారు ఇక మిగతా ఐదు ఆరు ఏడు బక్క చేస్తాను ఇట్లాంటి వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు కదా వాళ్ళందరినీ ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది పదకొండు వేల పైసీలకు ఓట్లు ఉండే ఈ ఓట్లు సెకండ్ ప్రాధాన్యం ఎవరికి పడ్డాయి అనేది మనం చూడొచ్చు ఇందులో ఈ నలుగురిట్లల్లా ఎవరికన్నా పడవచ్చు కొందరు కొందరు అసలు సెకండ్ ప్రాధాన్యం ఓట్లకు ప్రియారిటీ ఇవ్వకుండానే పోవచ్చు ఒకసారి చూద్దాము ఇక చింతపండు నవీన్ తీర్మార్మల్ అన్న చింతపండు నవీన్ ఇటు పోతే రాకేష్ రెడ్డి ఇక ఈట పోతే ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఇక అశోక్ సార్ నాలుగో వ్యక్తి అశోక్ ైట్ వచ్చిన ఓట్లు ఎన్ని ఏం కథ అనేది ఇప్పుడు చూద్దాం ఇది మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏవైతే ఈ ఎలిమినేషన్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళ అభ్యర్థులల్లో ఈ ఎలిమినేషన్ నుంచి వీళ్ళకు కొన్ని కొన్ని ఓట్లు పడ్డాయి ఆ కొన్ని కొన్ని ఓట్లు మనం చూసినాము తీనుమార్ మల్లన్న కదే చింతపండు నవీన్కు రెండు వందల ఇరవై ఓట్లు పడ్డాయి ఇటు పోతే రాకేష్ రెడ్డికి నూట ఇరవై నూట ముప్పై తొమ్మిది ఓట్లు పడ్డాయి ఇటు పోతే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి నూట పద్దెనిమిది ఓట్లు అశోక్ సార్కి డెబ్బై ఆరు ఇక ఇవి డెబ్బై ఆరు నూట పద్దెనిమిది నూట ముప్పై తొమ్మిది రెండు వందల ఇరవై ఓట్లు ఇక వీటికి మొత్తము వీటితో కలుపుకుంటే వీళ్ళ మెజారిటీ ఏంటి ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది ఇక్కడ చూద్దాం అట్లా పోతే లక్ష ఇరవై మూడు వేల ఓట్లు ఈడబడ్డాయి ఇక్కడ లక్ష నాలుగు వేల పైచిలకు అంటే లక్ష నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్లు ఇక్కడ ఇటు పోతే మూడు వందల ఎనభై ఏడు ఓట్లు ఇక ప్రేమేందర్ రెడ్డికి నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ఓట్లు ఇవన్నీ కలుపుకుంటే ఇక అశోక్ సార్కు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై మూడు ఓట్లు ఇక ఈ ఓట్ల సంఖ్య ఇట్లు ఉన్నది దాదాపు మనకు కావాల్సింది ఏంది ఈ గెలుపు అభ్యర్థిని ప్రకటించడానికి కావలసిన ఓట్లన్నీ లక్షా యాభై ఐదు వేల ఓట్లు కావాలి ఇక ఈ లక్ష యాభై ఐదు వేల ఓట్లు వచ్చేదాకా లెక్క పెడతానే ఉంటారు లక్ష యాభై ఐదు వేల ఓట్లు ఎవరికి వస్తాయి వచ్చేదాకా లెక్కబెడతానే ఉంటారు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఇరవై నాలుగు మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేసిండ్రు ఈ ఎలిమినేషన్ చేసిన అభ్యర్థులలో ఈ పదకొండు వేల ఓట్లు ఎవరికి పడ్డాయి అనేది ఇక్కడ మనం చూసినాము ఈ ఇంతమంది అభ్యర్థులు ఈ దాదాపు ఇరవై నాలుగు మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ఓట్లు ఎగ్ గీలకు గిన్ని దాదాపు అధికారికంగా ప్రకటన లేదు కాకపోతే ఎగ్గీళ్లకు గిండి గిన్ని బడ్డాయి అని చెప్పేసి అంచనాలు మాత్రమే ఉన్నాయి మొత్తము వాళ్ళ ఓట్లు తీసుకున్నట్టయితే తీన్మార్ మల్లందరకు చింతపండు నవీన్కు లక్ష ఇరవై మూడు వేల ఓట్లు లక్ష నాలుగు వేల ఓట్లు నాలుగు వేల పైచీలకు ఓట్లు రాకేష్ రెడ్డికి ఇక నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ప్రేమేందర్కు అశోక్కు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు ఓట్లు ఉన్నాయి రైట్ ఇక వీళ్ళని తీసేయండి ఇప్పుడు వీళ్ళని తీసేయండి ఇక వీళ్ళవి అయిపోయినాయి కదా వీళ్ళవి అయిపోయినాయి కాబట్టి వీళ్ళను మనం తీసేసుకోవాలి ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ఇక్కడ పూర్తయింది కాబట్టి సెకండ్ ప్రాధాన్యత ఎవరికి పడ్డది ఏందనేది తెలియదు ఇక గెలుపు గుర్రాలను నిర్ణయించేది ఈ ఇద్దరు అభ్యర్థులు ఈ ఇద్దరు అభ్యర్థులు ముందుగా అలా అశోక్ సార్ది చూసుకుందాం అశోక్ సార్కి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఎవలిగి పడే ఉన్నాయి అని అంటే పోతే రాకేష్ రెడ్డికి కానీ కొందరు చెప్తుండ్రు ఏంటంటే ఇది కేసీఆర్ వ్యతిరేకం కాబట్టి యాంటీ కేసీఆర్ కాబట్టి తీన్మారు మల్ అన్నకు పోతాయి అని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉన్నారు యాంటీ కేసీఆర్ కాబట్టి మల్లన్నకు పోతాయి అశోక్ సార్లు ఓట్లు సెకండ్ ప్రాధాన్యం ఓట్లు ఏవైతే దాదాపు ఇందులో నుంచి కొంతమంది సెకండ్ ప్రాధాన్యానికి ప్రియారిటీ ఇయనోళ్ళు ఉంటారు వాళ్ళను రెండు మూడు వేలు తీసేయండి ఐదు ఆరు వేల ఓట్లు అట్లా తీసేస్తే దాదాపు ఒక ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేల ఓట్లు అట్లా లెక్క పెట్టచ్చు ఆ ఇరవై ఐదు ఇరవై నాలుగు వేల ఓట్లు ఎవరికి పడతాయి గంప గుత్తగా రాకేష్ రెడ్డికి పడతాయా చింతపండు నవీన్ కు పడతాయా ఇటు ప్రేమేందరికి పడతాయా అనేది ఇక్కడ ఒక ఆలోచన చేయాలి పడితే అంటే కొంతమంది కొద్ది గొప్ప ప్రేమేందరి కేసుకోవచ్చు బీజేపీ ఎందుకంటే బీజేపీకి ప్రియారిటీ ఇచ్చుడు తక్కువ ఈ యాంటీ కేసీఆర్ అని మాట్లాడుతున్నారు కానీ అశోక్ సార్ కేసినోళ్ళు అందరూ దాదాపు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు నిరుద్యోగులు నిరుద్యోగులు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా అశోక్ సార్కి వేసినరు ఎందుకంటే అశోక్ సార్ నిరుద్యోగుల పక్షాన నిలబడతా నిరుద్యోగుల కోసం కొట్లాడతా నా ప్రయాణమే నిరుద్యోగుల కోసం అని చెప్పుకొని వచ్చిండ్రు కాబట్టి ఈ నిరుద్యోగులు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు అందరూ ఎవరికి వేస్తారు ఓట్ అంటే రాకేష్ రెడ్డికే వేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు రాకేష్ రెడ్డికి వేస్తారనే అంశాన్ని మనం చూసినట్లయితే ఆల్రెడీ జీవో ఫార్టీ సిక్స్ బాధితులను నిరుద్యోగులను తీన్మార్ మల్లన్న మోసం చేసిండు ఖాళీ ఎన్నికల కోసమే వాడుకొని ఎన్నికలలో సంత్ల భాగంగానే ఒక పావులుగా వాడుకున్నాడు నిరుద్యోగులను జీవో ఫార్టీ సిక్స్ బాధితులను అని చెప్పేసి ప్రచారం బాగా వైరల్ అయింది కొన్ని రికార్డింగ్ ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి మనకు అట్లాంటి నేపథ్యంలో ఈ నిరుద్యోగులు ఈ జీవో సిక్స్ ఫార్టీ సిక్స్ బాధితులు తీన్మార్ మల్లన్న ఎట్లా ఇస్తారో ఒకసారి ఆలోచించాలి ఇది నా అనాలసిస్ నా అంచనా ప్రకారము తీన్మార్ మల్లన్నకైతే ఈ అశోక్ ఓట్లు అనేటివి పోవు సరే ఇక్కడ ఇరవై తొమ్మిది వేల పైచిలకు ఓట్లు ఉన్నాయి దాంట్లో ఇరవై ఆరు వేలు తీసుకుందాం ఇక్కడికి ఇంకా లక్ష ఇరవై మూడు వేలు అంటే ఇక్కడ ఇంకా ముప్పై ముప్పై ఏడు ఏడు వేల ఓట్లు వేల దాదాపు ముప్పై మూడు వేల ఓట్లు తక్కువ ఉన్నాయి మల్లన్నకి ఇక ఇక్కడ వస్తే దాదాపు నలభై ఆరు వేల ఓట్లు నలభై ఐదు వేల పైచిలకు ఓట్లు రాకేష్ రెడ్డికి తక్కువ ఉన్నాయి ముప్పై మూడు వేలు నలభై ఐదు వేల ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అశోక్ సార్ సెకండ్ ప్రాధాన్యం ఓట్లు తీసుకున్నప్పటికి కూడా ఈ లెక్కదేలది అశోక్ సార్ ఎలిమినేషన్ కార్డ్కి వచ్చినాక కూడా ఇక్కడ గెలుపు గుర్రాలు ఇవ్వాలనేది తేలది అశోక్ సార్ ఎలిమినేషన్ ప్రాధాన్యం ఉన్నప్పటికి కూడా ఇక్కడ కూడా తేలడానికి అవకాశాలు లేవు అది ఎట్లనో నేను చెప్తా ఈ నుండి ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల ఓట్లు ఉన్నాయి కదా ఈ ఇరవై తొమ్మిది వేల ఓట్లల్లో దాదాపు వీళ్ళకు కొన్ని పడవచ్చు వీళ్ళకు కొన్ని పడవచ్చు సరే తీర్మార్ మల్లని వాళ్ళముచ్చనిగా ఉందాం కొద్దో గొప్ప తీరుమారు మల్లనే పడతాయి ఏదో మాకు నమ్మకం ఉన్నది మల్లన అంటే నిరుద్యోగులకు న్యాయం చేస్తాడు ఇంకా కూడా ఇంత మోసం చేసినాక కూడా అని అనుకున్న వాళ్ళు కొద్దమంది అటు పడవచ్చు ఇక కొద్దో గొప్ప ప్రేమేందర్ వైపు పోరే అని మనం అనుకుందాము ఎందుకంటే బీజేపీ వైపు పోరు అని అనుకుందాము అశోక్ సార్ ఓట్లన్నీ దాదాపు రాకేష్ రెడ్డికే పడే అవకాశాలు ఉన్నాయి ఇంకా నేను ఏమంటే ఏమంటారు చెప్పన్నా ఇప్పుడు రాకేష్ రెడ్డికి గెలుతాడని నువ్వు ముచ్చడ ఎప్పదలుచుకున్నావు అని అంటారు కానీ అది కాదు ఇక్కడ ప్రాక్టికల్గా జరిగే ముచ్చడ చెప్తున్నా అవే లెక్కలు నిజమైతాయో కావో చూడుండ్రి మీరు కాకపోతే జరగాలి అట్లనే లెక్కకైతే ఈ నిరుద్యోగులు నిజంగా అశోక్ సార్ పక్షాన నిలబడి నిరుద్యోగుల కోసం కొట్లాడే కొత్త వ్యక్తి కావాలి నిరుద్యోగుల సమస్యల మీద పోరాడే వ్యక్తి కావాలంటే ఈ అశోక్ సార్కి వేసిన ఓట్లన్నీ సెకండ్ ప్రాధాన్యం ఓట్లు కొంతమంది సెకండ్ ప్రాధాన్యానికి ప్రియారిటీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఈ సెకండ్ ప్రాధాన్యం ఓట్లన్నీ రాకేష్కి రెడ్డి పడే అవకాశం ఉంటుంది ఇక్కడ అశోక్ సార్ దగ్గర కూడా తేలే అవకాశాలు తక్కువ అశోక్ సార్ దగ్గర కూడా తేలే అవకాశాలు తక్కువ కాబట్టి ఇప్పుడు మళ్ళా ప్రేమేందర్ దగ్గరికి పోదాం ప్రేమేందర్ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఒకటి అశోక్ సార్ ఎలిమినేషన్ అయిపోయినాక కూడా తేలకపోతే లెక్క తేలది ఎట్లా తేలుతుంది ఎట్లా తేలదు కాబట్టి కనీసం ఒక్క అభ్యర్థికి కావాల్సిన ఓట్లు కూడా అశోక్ అన్న దగ్గర లేవు దాదాపు ఇవి మంచి ఓట్లు చాలా మంచి ఓట్లు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఇన్ని ఓట్లు సంపాదించుకున్నాడంటే నిరుద్యోగులు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు అశోక్ సార్ తరఫున నిలబడ్డరు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఉన్నది ఒకవేళ ఇక్కడ తేలేదు కాబట్టి ఇక్కడ కీలకమైనది ప్రేమేందర్ ఎలిమినేషన్ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ కీలకమైనది మనకి ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవాలే ప్రేమేందర్ దగ్గర నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ఓట్లు ఉన్నాయి ఇవి గంపగుత్తగా రాకేష్ రెడ్డికి పడ్డాయి అనుకోండి గంపగుత్తగా రాకేష్ రెడ్డికి పడితే రాకేష్ రెడ్డికి గెలుపు కన్ఫామ్ అవుతుంది ఎందుకంటే ఈ అశోక్ సార్ దాంట్లో ఎన్నో కొద్దో గొప్ప ఇడ పడతాయి రాకేష్ రెడ్డికి సెకండ్ ప్రియారిటీ ఓట్లు సెకండ్ ప్రాధాన్యం ఓట్లు రాకేష్ రెడ్డికి పడే అవకాశాలు ఉన్నాయి కొద్దో గొప్ప కొన్ని అటువైనా కొన్ని చీలినా కొన్ని ఇక్కడ పడే అవకాశం ఉంటుంది ఎంతో కొంత అక్కడ గెటాన్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక మరి చూద్దాము ప్రేమేందర్ రెడ్డి ఓట్లు ఏవైతే ఉంటాయో అవి గంపగుత్తగా రాకేష్ రెడ్డికి పడితే మాత్రం రాకేష్ రెడ్డిదే గెలుపు అవుతుంది ఒకవైపు తీన్మార్ మల్లన్న వైపు పోరు బీజేపీ క్యాండిడెట్లు అనేది ఇక్కడ ఒకటి మనం బాగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తీన్మార్ మల్లన్న వైపు బీజేపీకి వేసిన క్యాండిడెట్లు ఎందుకు పోరు అంటే బీజేపీని ఎట్లా వాడుకున్నాడో తీర్మారం అందరికీ ఎరుకున్న ముచ్చట అంటే ఇదొక పాయింట్ మాత్రమే నా అనాలసిస్ ప్రకారము ఇదొక పాయింట్ ప్రా మాత్రమే ఏదైతే తీర్మారం బీజేపీ పార్టీని ఎట్లా వాడుకున్నాడో తెలుసు గట్టెక్కినాక ఓడ దాటినాక ఓ ఓడదాటినాక ఓడమల్లన్న ఓడెక్కినాక ఓడమల్లన్న ఓడదాటినాక ఓడమలన్న ఏ విధంగా చేసిండ్రో అది మనకు బాగా తెలుసు ఈ బీజేపీకి ఎన్నుకున్న క్యాండిడేట్లకు కూడా బాగా తెలుసు కాబట్టి ఈ పట్టభద్రులు అందరూ దాదాపు గంపగుత్తగా రాకేష్ రెడ్డికి వేసిండ్రనుకోన్రీ ఈ నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ఓట్లల్లా సరే రెండు మూడు వేలు తీసేసినా కూడా నలభై వేల పైచీలకు ఓట్లు ఈ రాకేష్ రెడ్డికి పడ్డాయి అనుకోండి రాకేష్ రెడ్డికి అగ్గేలుపు ఖాయమవుతుంది లేదు తీన్మారు మల్లన్న వైపు పోతారు పోయే ఛాన్సులు తక్కువ పోయే అవకాశాలు తక్కువ ఇక తీన్మారు మల్లన్న వైపు ఇండ్ల సగం అండ్ల సగం పోయానంటే చింతపండు నవీన తీర్మార్ మల్లన్న అనేది ఆయనకు గెలుపు సాధ్యమవుతుంది ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అశోక్ సార్ ఎలిమినేషన్ దగ్గర తేలది ప్రేమేందర్ రెడ్డి కీలకము ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి కీలకము ఒకవేళ ప్రేమేందర్ రెడ్డికి వేసిన ఓట్ల ఓటర్లు అందరూ పట్టభద్రులందరూ సెకండ్ ప్రాధాన్యత రాకేష్ రెడ్డికి అందరూ సెకండ్ ప్రాధాన్యత రాకేష్ రెడ్డికి అనుకోండి రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమవుతుంది అటు ఒకవేళ తీర్మార్ మల్లన్న ఇక పోనీలే పాత పగలు ఏం మనసులో పెట్టుకుంటాం కొట్లాడతాడేమన్నా నమ్మకం ఉండి అటువైపు పోతే ఏం కొట్లాడతాడు ఇక అందరికి ఎరుకున్న ముచ్చట్నే కానీ ఒకవేళ నమ్మకం ఉండిపోతే మల్లన్న గెలుపు సాధ్యమవుతుంది లేకపోతే గంప పుత్తగా రాకేష్ రెడ్డికి పడితే రాకేష్ రెడ్డి గెలుపు సాధ్యమవుతుంది ఈ రోపు పగటీల వరకు ఈ రిజల్ట్స్ అన్ని తెలిసే అవకాశాలు ఉంటాయి మరి చూద్దాం ఏది నిజమైతుంది ఏం అవుతుంది జస్ట్ నా అనాలసిస్ కొంతమంది అంటారు యాంటీ కేసీఆర్ ఓట్లన్నీ అశోక్ పడ్డాయి కాబట్టి అవి చింతపండు నవీన్కు పోతాయని అంటారు కాకపోతే ఇక్కడ యాంటీ కేసీఆర్ గత జీవో ఫార్టీ సిక్స్ బాధితులు నిరుద్యోగులు కేసీఆర్ కంటే ఎక్కువ మోసం చేసిన నిరుద్యోగులను చింతపండు నవీన్ అలియాస్ తీర్మార్ మల్లన్న అనే ప్రచారము జోరు మీద ఉన్నది కాబట్టి మరి చూద్దాం ఏమవుతుందో